ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. లాక్డౌన్ లో రూల్స్ పటిష్టంగా అమలు చేసిన పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టారు. లాక్డౌన్ టైంలోనే పిలియన్ రైడర్స్ కు హెల్మెట్ లేకున్నా, వెహికల్స్ కు సైడ్ మిర్రర్ లేకున్నా కేసులు నమోదు చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా పిలియన్ రైడర్ సైడ్ మిర్రర్ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ వయోలేషన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. లాక్డౌన్ లో రూల్స్ ను పక్కాగా అమలు చేసిన పోలీసులు లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెహికల్స్ ను సీజ్ చేశారు. ఇప్పుడు లాక్డౌన్ సడలింపులతో సిటీలో ట్రాఫిక్ భారీగా పెరిగింది. దీంతో ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పిలియన్ రైడర్లు సైడ్ మిర్రర్స్ పై ఫోకస్ పెట్టారు. పిలియన్ రైడర్స్ కు హెల్మెట్ లేకున్నా, వెహికల్స్ కి సైడ్ మిర్రర్స్ లేకున్నా కేసులు నమోదు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎంవీ యాక్ట్ 129 ప్రకారం 4 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు పిలియన్ రైడర్ గా ఉంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. దీంతో పాటు వెహికల్స్ కు సైడ్ మిర్రర్స్ లేకపోతే కూడా ట్రాఫిక్ ఉల్లంఘనే అవుతుంది. సైడ్ మిర్రర్ లేకపోతే వెనుక నుంచి వచ్చే వెహికల్స్ మూవ్మెంట్స్ కనిపించక రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఇది తప్పనిసరి చేశారు పోలీసులు. ఈ మధ్య కాలంలో జరిగిన 2 రోడ్డు ప్రమాదాల్లో బైక్ వెనకాల కూర్చున్న 2 మహిళలు చనిపోయారు. 2 ప్రమాదాల్లో బైక్ రైడ్ చేస్తున్న వారు హెల్మెట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గత 3 నెలల్లో బైక్ వెనుక కూర్చున్న పిలియన్ రైడర్లే ఎక్కువ మంది చనిపోవడంతో పాటు సైడ్ మిర్రర్ లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. దీంతో పిలియన్ రైడర్ కు హెల్మెట్ లేకపోతే 500, సైడ్ మిర్రర్ లేకపోయినా కేసులు నమోదు చేసి 100 రూపాయలు ఫైన్ వేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.